హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి గొసగొసలు ఏమేమి జరిగింది గౌతమ్ కృష్ణ ఎలా బుక్ అయ్యాడు సెల్ఫ్ గోల్ సెల్ఫ్ గోల్ అనొచ్చా హిట్ వికెట్ అది కూడా అనొచ్చా అది కూడా అనొచ్చు సో అతనికి అతను ఇట్లా పెట్టి క్యూని కొట్టుకుని అవుట్ అయిపోయాడు గౌతమ్ పాటుగా దీని తర్వాత నామినేషన్స్లో గౌతమ్ వర్సెస్ శివాజీ గౌతమ్ వర్సెస్ యావర్ ఎవరిది మిస్టేక్ ఉంది అనేది ఫుల్ ప్లేజ్డ్గా నామినేషన్స్ చూశాను లైవ్లో దాని గురించి కూడా వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వెరీ ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్స్ గౌతమ్కి మామూలు షాక్ ఇవ్వలేదు శెట్టి ఈ విషయంలో మాత్రం పర్టికులర్గా ఈ పర్టికులర్ విషయంలో శెట్టి సూపర్ అనిపించారు సూపర్కి సూపర్ ఈ తర్వాత ఈ గౌతమ్ కృష్ణ అతను చేసిన మిస్టేక్ని అతను చేసిన మిస్టేక్ కూడా కాదు అతను గేమ్ ప్లాన్ అతను దాని అతను తప్పు కూడా నేను చెప్పను కానీ అతను కాకుండా వేరే వాడి వల్ల చేసే వేరే వాళ్ళ మీద తొయ్యడం కోసం ట్రై చేసిన విధానం ఆ ట్రై చేసి కూడా బుక్ అయిన విధానం నా భూతో నా భవిష్యత్తి ఆ రకంగా అనిపించింది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఏం చెప్పబోతున్నో ఏంటి అనేది దాంతోపాటుగా బోలేష్ రావాలి ఈసారి సేవ్ అవుతాడు అన్న ఫీలింగ్తో అందరూ అందరూ డిస్కస్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది హౌస్ మేట్స్ బాగానే చేశాడు ఆయన పొలైట్గానే ఉండిండు ఆయన కొంచెం ఏదో తేడా తేడాకొడుతుంది ఆయన ఉంటాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది అందరికీ ఏంటి ఏం జరిగింది లైవ్లో ఏం బుక్ అయ్యాడనేది క్లియర్గా చూద్దాం వన్ బై వన్ మాట్లాడుకుంటూ సో నామినేషన్ తర్వాత ఏం జరిగిందంటే అమర్ యావర్తో మాట్లాడుతున్నాడు యావర్ అమర్ని నామినేట్ చేశాడు ఆ విషయమే మాట్లాడుతున్నాడు రే ఒక్క ఓడితో నేను వచ్చాను రా ఎందుకంటే రెండోది పాటి రెండోది వేశాడు అనమాట ఒక కోటి నుండి వచ్చేవాడు కదా రే నీ వల్ల వచ్చాను రే పోయేదాన్ని ఒక ఓడితో పోయేదాన్ని ఎందుకు వేసావు అనేసి కామెడీగా అంటున్నాడు ఈ కామెడీ తీసేసి కొంచెం సీరియస్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అమర్ అని అనిపిస్తుంది నాకు ఈవెన్ శివాజీ గారు చేసినప్పుడు కౌంటర్ ఇవ్వలేదు కౌంటర్ ఇవ్వాల్సింది ఎందుకంటే శివాజీ గారు ఒకనొక టైంలో ఈ రోజు లో కూడా నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో అంటారు అనమాట ఏమంటారు అమర్ నామినేట్ చేసేటప్పుడు నువ్వు స్ట్రాంగ్ రా నీకు తెలియట్లే నీ నీ స్ట్రెంగ్ అది స్ట్రాంగ్ అని చెప్తారు కానీ రే అమర్ కంటే వీకారా నువ్వు అనేసి తేజగార్థ చెప్తారు ఇదే నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్ అప్డేట్స్లో ఆ పొంతం లేదు ఖచ్చితంగా అమర్ కౌంటర్ ఇచ్చి కొంచెం స్ట్రాంగ్గా మాడితే బాగుండేది ఆయన నామినేషన్ రీజన్ బాగున్నా బాగాలేకపోయినా ఇతను కూడా కౌంటర్ ఇవ్వాలి కదా సైలెంట్గా ఉండిపోతాడు నవ్వుతున్నాడు శివాజీ గారితో అంతే నవ్వారు ఆ ఎవరితో అంతే నవ్వాడు ఈ సీరియస్నెస్ లేకపోతే కష్టం అది ఎందుకంటే అతని మీద పాపం అనే ఫీలింగ్ వచ్చింది జనాలకు కానీ అతని మీద అతనికి కూడా సీరియస్నెస్ ఉండాలి మంచితనమే ఊరికే అమాయకంగా చూపిస్తే కుదరదని నా ఫీలింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాతనే ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే కామెడీ కామెడీగా మాట్లాడుతుంటే ఎవరు కూడా కామెడీగా మాట్లాడు ఫుల్ సుత్తులో కలిపేశాడు తర్వాత శివాజీ గౌతమ్తో మాట్లాడుతున్నారు ఎందుకంటే శివాజీ గారికి గౌతమ్కి పెద్ద ఇష్యూ అయింది మనోడు బూతులు వర్షం కూడా గురిపించాడు గౌతమ్ కృష్ణ సో ఆ ఇష్యూ అయిన తర్వాత నామినేషన్ అయిన తర్వాత మాట్లాడదు ఇక్కడ కూడా చాలా రెక్లెస్గా మాట్లాడాడు శివాజీ గారి మీద ఇప్పుడే కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ శివాజీ గారు మాట్లాడేటప్పుడు గౌతమ్ కృష్ణ అటెన్షన్ ఏమి ఉండదు ఇప్పుడు ఏమో వంట చేస్తూ ఉంటాడు చపదలేస్తూ ఉంటాడు ఏదో చెప్తాడు ఆయన ఒపీనియన్ అన్నట్టుగా చూస్తుంటాడు అంటే ఏదో చెప్తున్నాడు ఏనా అన్న సరే అది ఇది తప్ప ఇంకా మిగతా అటెన్షన్ ఏముండదు విన్నాము అన్న ఫీలింగ్ ఉండదు ఇప్పుడు కూడా చెప్తుంటే ఏం వినట్లేదు ఏం చెప్తున్నా అంటే గౌతంతో నువ్వు కష్టపడి ఆడుతున్నావు నేను కాదనట్లేదు ఓకేనా అంత వెటకారంగా మాత్రం నేను అనను ఏది నువ్వు ఆడట్లేదు నువ్వు వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్తో నేను అన్నాను ఎందుకంటే మొన్న కూడా ఆ పిల్లలు పోయారు బాధేసింది ఎవరైనా పోతుంటే మనకి బాధ అంత వెటకారంగా నేనైతే అనంట్రా ఒక మనిషి వెళ్ళిపోతే అంటే ఎంత బాధ ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎంత కష్టపడి వచ్చావు ఇక్కడికి ఆ అమ్మాయి వస్తాది అని అనుకుంటున్నాం కదా అని పవన్ ఇవన్నీ ఉంటుంది రాను మనతో అటకారంగా నేను పంపించేయాలి నేను ఆడట్లేదు అన్నట్టుగా ఆ మాట తీరు ఆ వెటకారం నాకు నచ్చలేదు అని అన్నట్టుగా చెబుతా ఉంటే అటు ఇటు చూస్తేనే ఉంటాడు తప్పించి అవునన్నా అది అన్నా నీసి కూడా ఎనలా సైలెంట్గా ఉంటాడు నేను వెళ్ళిపోయాడు మనోడు శివాజీ గారు వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ కూడా నో ప్రాపర్ రెస్పెక్ట్ ఫ్రమ్ గౌతమ అన్న ఫీలింగ్తో రాసుకున్నాను నేను అమర్ శోభాతో డిస్కషను స్ప్రైట్ ఇచ్చాడు నామినేషన్ చేసి అని ఆడికి వెళ్ళి స్ప్రైట్ అడిగితే స్ప్రైట్ ఇచ్చేసాడు ఎవరు అది తీసుకొచ్చి స్ప్రైట్ ఇచ్చాడు నామినేషన్ చేసి అని నవ్వుతూ వస్తాడు నవ్వుతూ వస్తే శోభ అయి ఉంటుంది సిగ్గు లేకుండా తెచ్చావా అనగానే ఏ అదేముందే ఇచ్చాడు తెచ్చేసావా అనేసి కామెడీగా తీసుకొని కామెడీగా నవ్వుకుంటూ తాతాడు కానీ అది తర్వాత తేజ అడిగితే కొడిస్తాడు అమర్ అమర్ మంచోడు మనిషి మాత్రం చాలా మంచోడు అది నో డౌట్ తేజ అడిగితే తేజ కొడిస్తాడు పాపం తర్వాత సందీప్ గౌతమ్తో తినేటప్పుడు ఏం మాట్లాడతాడు చాలా కూల్ ఉన్నాడు రా ఓలే అన్న చాలా కూల్ ఉన్నాడు అనేసి అంటా ఉంటాడు తర్వాత ఒక్క మాటే ఈ ప్రోమోలో ఏదైతే చూపించారో ఇప్పుడే నామినేషన్ ప్రోమో అది ఆల్రెడీ ఆదిరెడ్డి టూ పాయింట్ జీరోలో నేను వీడియో చేస్తున్నాను దాని గురించి ఆ ఒక్క ప్రోమోలో ఉండే బూత్ ఆ బూత్ ఏంటో కూడా అర్థం కాదు అన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మైక్రో సెకండ్స్లోనే సారీ చెప్పాడు గౌతమ్ కృష్ణ బూత్ అన్న ఎప్పుడు కూడా నేను బూత్ అన్నాను ఇమీడియట్గా సారీ చెప్పింది కూడా లేని తోరే చెప్పలే కానీ ఇతను బోలేసేయాలి ఆ బూత్ ఏదో అంటాడు అర్థం కాదు అనగానే సారీ సారీ అనేసి అంటాడు అదే సందీప్ మాస్టర్ కూడా ఏమంటా ఆ మాట కూడా కావాలని అనలేదులే అది అట్లా ఫ్లోలో వచ్చేసింది అనేసి ఉంటే అశ్విని కూడా సేమ్ అదే అంటది గౌతం ఉంటాడు అశ్విని ఉంటాడు అందరూ తింటూ ఉంటారు అదే అది ఫ్లోలో వచ్చిందిలే అన్నట్టుగా అశ్విని కూడా తర్వాత కానీ హ్యాండిల్ చేసిన విధానం మాత్రం చాలా కూల్ ఉంది అని సందీప్ మాస్టర్ అన్నాడు సందీప్ మాస్టర్కి అర్థమైంది ఏంటంటే ఇతను వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు విభత్సంగా రెచ్చిపోయి పైనబడి దూకి ఆ సంబంధం లేకుండా అరుస్తూ ఉంటే ఇతను కూల్గా హ్యాండిల్ చేశాడు ఇతను పాజిటివ్ అయి ఉంటాడు అనే సెన్స్లో అందరు అనుకున్నారు అందరు మనసుల్లో అది ఉంది ఈవెన్ ఎక్స్ప్రెస్ చేశారు కూడా మళ్ళీ ఇంకొక ఇంకొక సిచ్యువేషన్లో కూడా మాట్లాడతారు నిజంగానే బోలే హ్యాండిల్ చేసిన విధానం ఆయన కామెడీ పీస్ అవ్వచ్చు బలం లేకపోవచ్చు నలభై ఏడేళ్ళ వయసులో అంతకుమించి టాస్క్లు ఆడకపోవచ్చు కానీ అవతలలోని ఇబ్బంది పెట్టే మాటలు కానీ అవతల ఇప్పుడు అర్జున్ కంటే పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు చిన్నవాడు అర్జున్ అన్న అంటున్నాడే అర్జున్ అని కూడా పిల్లడు అమర్ని కూడా అమర్ అని కూడా పిల్లడు ఎవరిని పేర్లు పెట్టి కూడా అంత ఈజీగా పెళ్ళు అందరికీ హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు ఆడబిడ్డే చెల్లే అనేసి అంటానే ఉంటాడు కామెడీ ఆయన యువతలో హట్ చేసే మైండ్ సెట్ అయితే ఇంతవరకు నాకు అనిపించలేదు ఆయన సైకో ఏదంటే చేస్తున్నాడు అది చెప్తున్నాడు కదా ఎంటర్టైన్మెంట్ కోసమే వచ్చాను అదే చేస్తున్నాడు దానికోసం చేస్తున్నాడు ఆయన ఆ తర్వాత శివాజీ బోలే తో చెప్తున్నారు అప్పుడు బోలే బయటే ఉన్నాడు తీసుకొని వస్తా పో తినిపో ఏదో ఒకటి తినిపో అనేసి ఆ తింటా అన్న తింటా తింటా అనేసి అన్నాడు ఆ తర్వాత గౌతం యావర్ ఇల్లాజికల్ పాయింట్స్ తీసాడో నాకు కోచు ఆ ఉల్లుగడ్డ అనేసి ఏదేదో చేసుకొని వచ్చాడు అదే నామినేషన్ రీజన్ అని ఇది నామినేషన్ రీజన్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా ఎక్కడ యావర్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి సిల్లీ పాయింట్స్ తీసుకొని వచ్చాడు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సింది అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా ఇదే ఛానల్లో దాని గురించి చెప్తా ఉండండి అనమాట సందీప్ మాస్టర్తో తర్వాత శివాజీ గారు బోలేతో ఈ హౌస్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ నువ్వు అది అర్థం చేసుకోలేకపోతున్నావు ఇది ఒక ప్రక్రియ దీంట్లో ఎందుకు నామినేట్ చేస్తున్నావు అన్న క్లారిటీ ఉంటే వీకెండ్లో తెలుస్తుంది చూడు అంటే నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావు అన్న క్లారిటీ నీకుంటే వీకెండ్లో తెలుస్తుంది నువ్వు మంచిగా నామినేట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా సేవ్ అవుతావు అవతలలో మంచిగా నామినేట్ చేయకపోతే నువ్వు సేవ్ అవుతావు అది ఎందుకు నామినేట్ చేసావు అనే దానికి క్లారిటీ ఉండాలి ఎవరికైనా ఇష్టం వచ్చిన నామినేట్ చేస్తే దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది వీకెండ్లో అన్నట్టుగా చెప్తాడు తర్వాత అమర్ బోలేతో అన్న పదేళ్ళ పిల్లల్ని అన్న నువ్వు అంటాడు బాబు నువ్వు నాకు పదేళ్ళ పిల్లోళ్ళ కనిపిస్తున్నావు అనేసి అనేసరికి పదేళ్ళ అన్న అనగానే బోలే తమ్ముడు అవును వెంటనే మారాన్ని చేస్తావు కదా అట్ట నువ్వు మారం చేస్తావు తమ్ముడు పదేళ్ళ పిల్లలు లాగే ఉంటావు అనగానే అవునన్న తెలుసుకుంటున్నా అన్న నేను ఇప్పుడు ఇప్పుడే అనేసి అమ్మర్ అంటాడు తర్వాత పల్లవ ప్రశాంత్ సందీప్తో మాట్లాడుతూ అర్జున్ పల్లవ పల్లవ ప్రశాంత్ మాట్లాడాలని వస్తాడు ఆయన ఏదో బాబు కిచెన్లో ఇది ఇది గోధుమ అది కలుగుతుంటే అన్న నీతో కొంచెం మాట్లాడాలన్న అనేసి వస్తే వస్తున్నా వస్తున్నా అనగానే అర్జున్ రే వంట చేయిని రా ప్రశాంత్ అది ఆకలి వేస్తుంద్రా వంట చేయని ఆ పక్క నుంచి అర్జును గౌతమ్ అందరూ వంట చేయని వంట చేసిన తర్వాత మా ఆడదు ఏదో నామినేషన్ కొంచెం డిస్కస్ చేయాలని పెడుతున్నాడు సరే అన్నా అనేసి వెళ్ళిపోతున్నాడు మాట తర్వాత మా అంటే నెక్స్ట్ శివాజీ తేజాతో ఏమంటు అంటే ఏదో పిచ్చితనంగా ఉందిరా నీ నామినేషన్ ఈరోజు పిచ్చితనంగా వేసావు అసలు ఏందిరా క్లాసిగా క్లాసిక్గా ఉండేది ఎప్పుడు కూడా ఈరోజు లేదు ఆ క్లాస్ మిస్ అయింది నీ దాంట్లో నేను తప్పు చేస్తా నా ఇష్టం నేను ఇదే చేస్తా నువ్వు పనిష్మెంట్ ఇచ్చుకునే మాట ఎట్ట మాట్లాడతావు తేజ అది కరెక్ట్ కాదు కంటెంట్తో పాటు పొగరు కనపడుతుంది అది నిజంగానే పొగరు కనపడుతుంది నీళ్ళు అది మాత్రం కరెక్ట్ కాదు అన్నాడు మీకు చూడకపోతే చెప్తాను యాక్చువల్గా ఆ బెడ్రూమ్లోకి నేను ఈరోజు నైట్ కూడా వెళ్తాను శోభ శోభాతో కూడా అంటాడు ఈరోజు నైట్ కూడా వెళ్తా చేసుకోండి నామినేషన్ కావాలంటే చేసుకోండి పనిష్మెంట్ ఇచ్చుకోండి ఇప్పుడు కూడా వెళ్తా అంటాడు నువ్వు అనవసరంగా రెచ్చిపోయి మాడాడు నిన్ను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదంటే తేజ కామెడీ ఏదో సీరియస్ ఏదో అన్న వాళ్ళకి కామెడీ కంటే అనగానే చెప్పదు ఈగో వచ్చేసావురా ఈగోకి వచ్చేసావు నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చేసరికి యాక్సెప్ట్ చేసి మళ్ళీ చేస్తా అంటావు ఏంటి నాకు అర్థం కాలేదు సి ఇక్కడికి వచ్చింది నేను పడుకున్నది తప్పనేసి అండి నేను మళ్ళీ కూడా చేస్తా అంటావు ఏంటి నువ్వు నీ మిస్టేక్ ఉందిరా ఈగోకి వెళ్ళావు అని చెప్పగానే నువ్వు తేజావి నువ్వు ఇలా రెచ్చిపోతావు గౌతమ్ గాడి అంటే ఓకే నువ్వు తేజావి అని నువ్వు గౌతమ్ గాడి కాదు రెచ్చిపోవడానికి అంటే ఒకే మనోడిది ఆ గౌతమ్ది ఒకే అదే కంటెంట్ మీద వెళ్తున్నాడు రోజు సో అతను వేరు నువ్వు వేరు అతను ఎలా అంటే ఆర్గ్యుమెంట్ చేయాలి ఆర్గ్యుమెంట్ 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 దాంట్లో వెళ్తున్నాడు శివాజీ గారు చాలాసార్లు చెప్పారు ఈవెన్ మొన్న వచ్చిన అనిల్ రావుపుడి గారు కూడా జడ్జిమెంట్ ప్రాపర్గా తీసుకొని వెళ్ళా అన్నాడు అంటే ఏది తప్పు ఏది రైటు జడ్జిమెంట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు జమ్మని ఫ్లోలో వేసేస్తున్నాడు గట్టి వాదించేస్తున్నాడు మనోడు ఆ గౌతమ్ కృష్ణ కానీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు హిట్ పిక్ ఇట్ అయింది మనోడిది గౌతమ్ తింటూ ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే తేజగాడు అన్నాడు గౌతమ్ని గిల్లితే ఒప్పుకోడు అన్నాడు ఈరోజు గిల్లేడు తేజగాడు అని అంట తేజ ఏమని అంట గౌతమ్తో మా గౌతమ్ని గిల్లితే అసలు ఒప్పుకోడు కానీ అదే అన్న ఇదే అయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చారు నన్ను గిల్లారు నేను ఒప్పుకున్నానా నామినేషన్లు ఎరగదీశాను కదా అన్నాడు చెబుతుడు తీసిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలు చెబుతాం తేజ శివ గారితో అశ్విని స్ట్రాంగ్ అయ్యేటట్టుందన్న ఈరోజు అశ్విని శివాజీ గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి మీద వీళ్ళందరూ ఎగబడడం చాలా తప్పు అనిపిస్తుంది నాకు కూడా ఇద్దరి మీద ఎగబడ్డరు తేజ వచ్చి వీళ్ళు మాట్లాడడం కూడా తప్పు ఉందిలేనా రైటా ఆ అమ్మాయి ఏందేదో మాట్లాడదే నేను ఇచ్చేస్తున్నాను వచ్చేస్తున్నా నా మీదకి వస్తున్నారు అన్నట్టుగా ఫ్లోట్ చేస్తే వీళ్ళది కూడా తప్పుందిలేన్నా అనేసి తేజ అశ్విని గురించి మాట్లాడితే శివాగారు అన్నాడు కానీ బోలే మాత్రం ఉంటాడు అనుకుంటున్నాను బోలే సేవ్ అవుతాడు అని చెప్పగానే తేజ మేబీ అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు తర్వాత నా ఉద్దేశం కూడా అదే బోలే సేవ్ అవుతాడని ఎందుకంటే అవతల రెచ్చిపోతున్నప్పుడు అదే రీతిలో ఇతను రెచ్చిపోలే ఒక్కసారైనా బీభస్ అయిన వాయిస్ రేజ్ చేశాడా ఊరి మీద కంట్రోల్ కంట్రోల్గానే ఉన్నాడు వాళ్ళ నోటు కాడికి వచ్చి ఏమి లేదు ఇతనికి ఫాలోయింగ్ లేదు ఇతను ఎవరికో తెలియదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనే సెన్స్లో వాళ్ళు మనం అగ్రెసివ్ మనం కూడా అవ్వగలము మనం కూడా కంటెంట్ ఇవ్వగలము ఇంత అగ్రెసివ్ అయితే మనం మాస్ పాపులారిటీ వస్తుంది మాస్ క్రేజ్ వస్తుంది అని ఫిక్స్ అయ్యారేమో మిగతా వాళ్ళ మీద అరవలేము వాళ్ళు పాయింట్స్ పెడతారు నోరు మెదపటి కూడా చేస్తున్నారు కాబట్టి బోలే కామెడీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఫ్లోలో ఎక్కేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయారు అది చేశారనమాట ఎవరు శోభ ప్రియాంక జీని వీళ్ళంతా నెక్స్ట్ వచ్చేసరికి తేజ శోభాతో ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి నన్ను ఈ రీజన్తో చేసిన నేను బాధపడను కానీ నువ్వు చేసింది నాకు బాధ అనిపించింది అంటే శోభ ఏముంటుంది ఇదేంటి రీజన్ నో కూడా చేయకూడదా అదేంటిది అనేసాడు రీజన్ ఉండే చేసే పని అయితే తేజతో నామినేషన్స్ అయిపోగానే ఇద్దరు చేశారు కాబట్టి చేసేయలేరా లేరా అని అనవు ఏదో చేయాలి కాబట్టి తేజ ఆము ఉంటాడు కాబట్టి చేసేసావు ఫ్లోలో లేకపోతే అంత క్లోజ్ ఫ్రెండ్ అనే వ్యక్తిని ఈ టైట్ సిచువేషన్లో నైనీ పావని వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో ఆల్రెడీ అదే రీజన్తో వేరే వాళ్ళు నామినేట్ చేస్తున్నారు అతనికి ఆ తప్పు తెలిసి వచ్చింది అనుకోవచ్చు కదా ఇంక వెంటనే రీ నామినేట్ చేయకపోతే ఏముంది అది మంచి రీజనే అతను ఓవర్ చేశాడు కానీ తేజ శోభ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లోజ్గా ఉండే తేజ వెళ్ళిపోవాలని శోభ ఫీల్ అయితే బాధ అనిపిస్తుంది తప్పలేదు శోభ వర్షం తేజ వర్షం తప్పలేదు అక్కడ ఈవిడ నేను నిజాయితీ ఉన్న జన్యున్ ఉన్న నా ఫ్రెండ్గానే వేస్తాను అనేది ప్రూ ప్రూవ్ చేసుకోవాలని చేసింది అంతే అది ఎలా తెలుసు అంటే మొన్న నామినేషన్స్ మొన్న టాస్క్ టాస్కప్పుడు బెలూన్ పగలగొట్టేటప్పుడు అమరత పగలగొట్టుకునే సేఫ్ జనాల్లో నువ్వు పే బ్యాక్ చేసావని అనుకోవాలని నువ్వు సేఫ్గా చేసావు అని అంటది సేమ్ ఈవిడ కూడా అదే వర్షంలో జనాలలో ఫ్రెండ్ అయినా కూడా నామినేట్ చేసి చూసారా ఫస్ట్ పక్కనే ఉన్నా కూడా అది శోభ అంటే అనుకోవాలని చేసింది ఈవిడ నెక్స్ట్ సరికి ఓకే సారీ అంటది తేజ హట్ అయ్యాడు బాగా ఓకే సారీ అనేసి అంటది నా ఒపీనియన్ రా రూల్స్ ఎగనిస్ట్గా వెళ్తున్నావు రా అందుకు నామినేట్ చేశాను తేజ ఏంటంటే నిన్న నైన్ పోయింది ఓకేనా ఇప్పుడు ఏమవుద్దో తెలీదు దాంతోపాటుగా నీ వల్లే రెండోది పడింది నాకు తెలియదు కదా నైన్గా వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోవడం అని ఎట్లా అనుకుంటావు అనేసి చెప్తే శోభ బాధపడతా ఉండింది మనవాడి లేచి వెళ్ళిపోయిన తర్వాత బాధపడతా ఉంటే ఒకటే కూర్చుని పూజ వచ్చింది ఏమైంది ఏడుస్తున్నావు అనగానే శోభ రీజన్ ఉంటే చేయడం కూడా తప్పేనా నాకు అర్థం కాలేదు అమర్కి చేయలేదా వాడు మన అనేసి తీసుకొని వచ్చింది తర్వాత రీజన్ ఉంటే చేయకూడదా అమరికి చేసింది వేరు అది క్యాప్టెన్సీ కంటెన్ టాస్క్ అమరే కాదు నువ్వు ఉన్నా కూడా నిన్ను పుడుస్తావు తప్పదు అది 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 సిచ్యువేషన్ అది అతను క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటే అతను అవ్వాలి అనుకుంటే మిగతా వాళ్ళందరూ పోవాలి ఈ లాజిక్ తెలియక అందరూ ఒకరి మీద ఒకరు ఏదో సాడీలు ఉన్నారు అతను క్యాప్టన్ అవ్వాలంటే మిగతా వాళ్ళందరూ పోవాలి కదా అతను పోవాలనే ఉద్దేశం మనసులో ఉంటుంది కదా ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఊర్చుకొని అంటే ఎన్నట్టే అతను క్యాప్టో అవన్నది దీన్ని సిచ్యువేషన్ కంపేర్ చేస్తుంది అదే నాకు అర్థం కల సో పూజ రేపు అన్న రోజు వీళ్ళిద్దరు చూడండి వీళ్ళందరూ ఒకే బ్యాచ్ బయట బాగా క్లోజు వీళ్ళిద్దరు ఫస్ట్లో రాగానే గొడవ అయింది ఆ గొడవైనంత మళ్ళీ గెలిచిపోయారు ఇప్పుడు ఏముందండి సి నీకు నాకు బాగా క్లోజు తేజ కంటే కూడా అవునా కదా రేపు అన్న రోజు నువ్వు నన్ను నన్ను నేను నువ్వు నేను నామినేట్ చేసుకోవచ్చు తప్పదు ఏమేలా ఎవిడ కూడా బయట నుంచి వస్తుంది వీళ్ళు గ్రూపు అనే ఫీలింగ్ వస్తుందనేసి రాగానే వీళ్ళతో కూడా గొడవ వేసుకుంది శోభాశెట్టి గారితో వాళ్ళతో గొడవేసుకుంది పూజా గారు కూడా ఎందుకు బయట వీళ్ళ గ్రూపు సీరియల్ బ్యాచ్ అనేది వస్తుందని దాంతోపాటుగా అర్జున్ కూడా సీరియల్ బ్యాచ్ అనేది ఎక్కువ ఇది అవుతుందని వాళ్ళతో ఉండకుండా మిగతా వాళ్ళతో ఉంటున్నారు వీళ్ళందరూ చూసి వచ్చేసి చేస్తున్నారు ప్లాను మంచి గేమే కానీ దాంట్లో భాగంగా వీళ్ళు క్లోజ్గా ఉండి కూడా బయట ఇక్కడ లేనట్టుగా క్రియేట్ చేసి మళ్ళీ క్లోజ్ అయ్యి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి తేజకంటే మనతోనే క్లోజ్ ఈవిడ దీనికి కూడా తేజ కూడా ఈ మధ్య క్లోజ్ చేయాలి అని కూడా అంటున్నాం అవునులే ఉంది ఇక్కడ వరకే కదా అన్నట్టుగా సైలెంట్గా ఉంది మనం ఒకరికొకరు నామినేట్ చేసుకోకుండా ఉంటామా చేసుకుంటాం చేసుకుంటారు ఎందుకంటే గ్రూప్ కాదు అనిపించుకోవాలి కాబట్టి మీరు యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నామినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు తప్పైతే చెప్తావు ఏ నామినేషన్ రీజన్స్ లేకుండా ఎంత చెప్పినా రిపీటెడ్గా ఒకే తప్పు చేస్తుంటే ఫ్రెండ్ని నామినేట్ చేయాలి కానీ అక్కడ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక టార్చర్ గేమ్ అది అంత టార్చర్ మధ్యలో నీకు తోడు నేడుగా నీకు బాగా ఎంటర్టైనింగ్గా నువ్వు ఏదైనా పంచుకోవాలి మాట అనేటప్పుడు వినడానికి సలహాలు ఇవ్వడానికి ఒక ఫ్రెండ్ అనేది కావాలి అక్కడ ఆ ఫ్రెండ్ నువ్వు నామినేట్ చేసి పంపిస్తున్నావు అంటే మించిన మిస్టేక్ లేదు భయంకరమైన మిస్టేక్ చేసి అతను నీతోనే మిస్టేక్స్ చేసి చెప్పినా వెనకపోతే నామినేట్ చేయాలి కానీ అతను పోవాలని ఫీల్ అవ్వడం అనేది అసలు నాన్సెన్స్ అది నా పాయింట్లో మాత్రం నాన్ నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి సపరేట్ సిచ్యువేషన్స్ అప్పుడు వేరు నువ్వు నేను నిలబడ్డప్పుడు నీ పాయింట్లు నేను నా పాయింట్లు నువ్వు పెట్టుకుంటావు నా ఫ్రెండ్ అయినా కూడా వెళ్ళిపోతారు కానీ ఇవి వేరే సిచువేషన్స్ తర్వాత శోభ మొన్న తేజ అమర్కి పొడిచాడు కదా వాడు బెడ్ షేర్ చేసుకుంటాడు కూడా మరీ అంటుంది అదేందో బెడ్ షేర్ చేసుకుంటాడంట మన నామిలీ మన క్యాప్టెన్సీలో పొడిచాడంట క్యాప్టెన్సీ కదా అది బెడ్ షేర్ చేసుకుంటే నీకంటే క్లోజ్ అమరు కాదు కదా నువ్వే ఎక్కువ క్లోజ్ కదా అమ్మాయి అబ్బాయి బెడ్ షేర్ చేసుకోలేక చేసుకోలేదు కానీ అమర్ అమర్ బెడ్ షేర్ చేసుకున్నంత మాత్రం నీకంటే ఎక్కువ క్లోజ్ అవ్వడు కదా దట్ అది క్యాప్టెన్సీ తర్వాత సరిగ్గా తేజ మళ్ళీ పూజ ఏముంటుంది అంటే అమర్తో ఏం లేదు పూజ అమర్ కూడా వస్తారు అప్పుడే అమర్ వచ్చింటే పూజ అంటది నాలుగు డ్రాప్స్ వాటర్ వేసారు తేజ మీద దానికి నామినేట్ చేశాడు నాకు అర్థం కావట్లేదు ఏంటో టిట్ ఫర్ టాటా మరి ఇప్పుడు పూజ గారు లాస్ట్ వీక్ ఏం చేశారు వచ్చిన ఫస్ట్ వీకే యావరకు నామినేట్ చేసింది అగ్రిసు అగ్రిసు అని సీజన్ మొత్తం మీద ఈవిడంత అగ్రెసివ్గా ఇంకో లేరు అన్నట్టుగా ప్రతి దానికి అగ్రెసివ్ ఫీల్ అవుతున్నారు అగ్రెసివ్గానే ఉంటున్నారు కోపం చూపిస్తున్నారు పూజ గారు ఆవిడ చేసిన రీజనే అతను రివర్స్ చేశాడు ప్రూవ్ అయింది అతను ఆవిడ అలాగే చేస్తున్నారు అని ఈవెన్ ఎవరు కూడా అది చేసినట్టు బాగుంది ఈ వీక్ కూడా నువ్వు అన్నావు కదమ్మా నన్ను అగ్రసివ్ అని నువ్వు ఎంత అగ్రెసివ్ అవుతున్నావు వచ్చిన కానీ అందరి మీద గొలబ ఉంది గోల ఉందని చెప్పచ్చు చెప్పలేదు అదేవిధంగా ఈరోజు తేజాని ఆవిడ చేస్తే అతను తేజ ఆవిడని చేయడా సేమ్ రీజన్తో చెప్పి చేశాడు తర్వాత సరికి తేజ శోభ డిస్కషన్ జరుగుతోంది సేమ్ పాయింట్ ఉంది కాబట్టి నేను వేసాను నాకు అంత మించి పాయింట్స్ లేవు అనేసి చెప్తా ఉంటే సీక్రెట్ టాస్క్ అని చెప్పావు కదా నువ్వు అక్కడ పడుకోను కదా అది తప్పు కదా ఈ పాయింట్ అయినా పెడితే నేనైనా పెడితే నువ్వు అనేసి అలా ఇంట్రెస్ట్ తీసానట సొల్లు ఇదంతా నువ్వు నేను చెబితే మారతావని చేశారంట ఫ్రెండు ఊరికే చెప్పడం తప్ప ఏం లేదు తేజ మారేది అంటే ఏంటిది మారేది మారేదా ఇదేంది అసలు నాకు అర్థం కాదు షాక్ అయి చెప్తా ఉండు ఇది ఆట ఇది నా ఆట మారేది ఏంటి అన్నాడు ఇక్కడ ఇక్కడ ఆ వర్షన్ ఏంటంటే నేను అన్ని ఎంటర్టైనింగ్గా కంటెంట్ కోసం చేస్తున్నాను ఇది నా ఆట దాంట్లో మారేది ఏంటి నేను వాంటెడ్గా చేశాను అది కంటెంట్ కోసం చేశాడు పనిష్మెంట్ వస్తే ఎక్కువ స్కోప్ వస్తుంది ఆ తర్వాత జోకు కామెడీ క్రియేట్ అవుతుంది మళ్ళీ స్కోప్ వస్తుంది కంటెంట్ అని చేశాను ఇది నా ఆట దీంట్లో మారేది ఏంటి నీకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు మీ అందరికీ ఎవరికి అర్థం కావట్లేదు అంటున్నాడు శోభ మళ్ళీ ఏమిటంటే నామినేషన్స్ వల్ల నువ్వు నన్ను అవైట్ చేస్తున్నావు కదా అనగానే ఏ పిచ్చా నీకు ఏం మాట్లాడుతున్నావు నామినేషన్ నేను ఎందుకు అవైడ్ చేస్తా అసలు నేను ఎందుకు అవైడ్ చేస్తానే అందరూ ఉంటుంటే నేను ఇక్కడికి వచ్చాను అంత మించి లేదు అని అవాయిడ్ అవాయిడ్ అని చెప్తే అవును అవాయిడ్ చేస్తున్నావు అనేసి బాధపడద్దు అమ్మాయి తర్వాత ఎలా కనిపిస్తున్నా నీకు దీనికి అవాయిడ్ చేసే రకంగా కనిపిస్తున్నానా ఇదేనా నన్ను నన్ను అర్థం చేసుకుందా సిక్స్ వీక్లో శోభ టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వెళ్ళవురా ఈ వీక్ నామినేషన్లో ఉన్నావు వెళ్ళవు వెళ్ళొచ్చు కూడా వెళ్ళినప్పుడు శోభా చెట్టి ఏం ఆడదాం ఆడుకుందాం ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత తేజ శివాజీ గారితో ఏమంటారంటే నన్ను నామినేట్ చేసింది ఎలా అన్న నాకు బయట కొంచెం అది ఎలా పోట్రే పోట్రేద్ది ఫ్రెండ్ అయ్యి నామినేట్ చేసింది కదా అనేసి అంటే శివాజీ నువ్వు చెప్పేది ఐ అగ్రి రా యు ఆర్ రైట్ ఈ పాయింట్లో నువ్వు రైట్ రా ఎందుకంటే అన్నంత క్లోజ్ కూడా నేను నామినేట్ చేయకూడదు వాస్తవంగా అన్నట్టుగా మాట్లాడతాడు తేజ ఉంటాయంటే నాకు ఏం చెప్పింది అంటే అన్న నామినేషన్ అయిన తర్వాత ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వేసినా అన్నట్టు చెప్పింది మళ్ళీ వచ్చి నీ దగ్గర రీజన్ ఉంది కాబట్టి వేసినా ఉంటుంది మాట మార్చింది సరేలే అనేసి చెప్తున్నాడు హట్ బాగా హట్ అయితే లైట్ తీసుకురా వదిలేరా ఏం చేస్తాం అనేసి వదిలేమన్నాడు తర్వాత ఇవాళ నువ్వు ఏం చేసినా వరస్ట్ ఆర్గ్యుమెంట్ అని ఇదే వదిలి నీది వరస్ట్ ఆర్గ్యుమెంట్ ఈరోజు తర్వాత బోలే బెటర్గా చేశాడు నీకంటే నీకంటే బోలేనే బెటర్ నిజం చెప్తున్నానుగా అక్కడ అర్జున్ కూడా ఉన్నాడు అర్జున్ ముందు అర్జున్తోనే కదా బోలే కూడా ఆర్గ్యుమెంట్ చేసింది కూడా సో నీకంటే బోలేనే బెటర్ అన్న తర్వాత అర్జున్ అంటాడు చెప్పాల్సింది వేరేలాగా చెప్పాడు అన్న ఓకే అటుది పిటిది పి ఏదో చెప్పాడు అన్నాడు కానీ హెడ్ ఇతను ఈడు కూడా తేజ హెడ్ ఆఫ్ ది బెడ్స్ నాకు పనిష్మెంట్ ఇచ్చారు నువ్వు క్యాప్టెన్గా నువ్వు 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 ఇవ్వాలని నువ్వు ఫీల్వు నిన్న హెడ్ ఆఫ్ ది లగేజ్కి అమర్ దొంగతనం చేస్తే పనిష్మెంట్ నేను ఇవ్వలేదు ఏది హెడ్ ఆఫ్ ది లగేజ్ ఇవ్వలేదు అన్నప్పుడు క్యాప్టెన్గా నువ్వు ఇవ్వచ్చు కదా మరి హెడ్ ఆఫ్ ద లగేజ్ ఇవ్వలేనప్పుడు నీకు అర్హతలు ఉన్నాయి అన్నప్పుడు అట్లా ఎగ్జాంపుల్ ఏదని చెప్పి ఇరుకును పెట్టేటట్టు మాట అంటే బాగుండేది ఈ తేజ గడు సరిగా మాట్లాడలేదు అంటే తేజ అవున నేను మాట్లాడలేదు నాకు ఇంకా వదిలేసాను అన్నట్టుగా చెప్తాను శివాజీ ఈ రోజు కూడా పోతా అనేది ట్రబుల్ ఇస్తా నువ్వు పోతా నేను మళ్ళీ కూడా పనిష్మెంట్ ఇచ్చుకోండి నేను అక్కడికి వెళ్ళి పడుకుంటా అనేది నీకు ట్రబుల్ ఇస్తాయి తర్వాత శివాజీ గారు బోలే బాగా మాట్లాడాడు సింపతి క్రియేట్ అయింది కాకపోతే అశ్విని నామినేషన్స్ అప్పుడు దొరికేసింది దొరికేసింది కానీ అమ్మాయి కూడా కొంచెం ఓకే అయిందిరా అంత బాగా మాట్లాడదాం కూడా నేను పర్వాలేదు కానీ బోలే మాత్రం సింపతి క్రియేట్ అవుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ అవుద్ది గుర్తుపెట్టుకోండి నేను ఊరికే చెప్పడం ఆయన రోజులు ఉంటాడో తెలీదు బోలే శావళి ఆయన అందరూ ఎగబడి చేసినప్పుడు తెలంగాణ స్లాంగు పల్లెటూరు వాతావరణం ఆయన మాట్లాడే అమాయకత్వం ఖచ్చితంగా చాలామంది వందలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్కి సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి చిరాకు వచ్చినా చిరాకు వచ్చి నెగటివ్ నెగిటివ్ ఓటింగ్ వేయలేరు ఇక్కడ ఈ సీజన్ వచ్చిన తలకానిపై చిరాకు వచ్చినా వాళ్ళకి నచ్చిన వాళ్ళు కూడా లేసుకోవాల్సిందే కానీ నచ్చిన థర్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రం ఆయనకి ఓటేస్తారు అట్లా సేవ్ అయ్యే అవకాశం వారు బెండు దెర్ ఈజ్ నో డౌట్ అర్జున్ కానీ ముందు వెనక ఏదైతే మాట్లాడాడన్న అనుడు అనేసి అర్జున్ అన్నాడు సందీప్ పూజాతో ఏమంటానంటే క్యాప్టన్ని బిగ్ బాస్ తీసుకున్నాడు అదే చెబుతుంటే అమ్మాయి ఇంటర్ లేదు వాడు పల్లవ ప్రశాంత్ నాకు అర్థం కల క్యాప్టెన్సీ లాగేసుకున్నాడు అంటే అతను గా ఫీల్ అయినట్టు కదా అది చెప్తుంటే లేదు మాట్లాడుతున్నాడు ఏదో తెగ తిక్కగా అదే ఏదో తెగమగ్గా తెగమగ్గా మాట్లాడేశాడు అదే పూజ అ చెప్తా పూజ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు కరెక్ట్ నిన్న నేను ఆల్రెడీ చెప్పాను ఈ సందీప్ మాస్టర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి ఫర్ ద ఫస్ట్ టైం ఆర్గ్యుమెంట్స్లో మంచి స్ట్రెంత్ ఉంది అన్నట్టు కనిపిస్తుంది అంటే అతను చెప్పిన దానికి కౌంటర్లు కానీ ఇంటర్లు కానీ బాగా పల్లవ ప్రశాంత్ కౌంటర్లు కూడా బాగా కానీ కొంచెం ఓవర్ యాక్షన్ డోస్ పెరిగింది ఏది మేబీ ఈ ఈ ఎఫెక్ట్ కొంచెం తగిలి ఉంటుంది వీళ్ళందరూ వచ్చి నువ్వు తోపు గీపు అని చెప్పారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కొంచెం తగిలి ఇంత ముందు చేయనంత రీజన్తో కొంచెం యాక్షన్ చేశాడు పల్లవ పొషన్ దెర్ ఇస్ నోట్ అది రిపీటెడ్గా యాక్షన్ అయింది అనుకో అతనికి పడాల్సిన బొక్క వివసంగా పడుద్ది అది నెక్స్ట్ సరికి గౌతమ్ ప్రియాతో మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ ఆ గౌతమ్ అడ్డంగా బుక్ అయిపోయి ఎక్వికెట్ చేసుకున్నది ఇక్కడ ఏదో తేజాది ఇది ఎందుకు పాయింట్ వచ్చిందంటే ఆవరితను నామినేట్ చేసేటప్పుడు వచ్చిన పాయింట్లో భాగంగా నువ్వు శోభాకి పొడవమని నువ్వే చెప్పావు కదా నాకు శోభాకి పొడువు అని చెప్పావు అన్నట్టుగా అంటాడు ఏది అక్కడ ఆ నామినేషన్లో మాత్రం శోభాకి నువ్వు పొడువు అని చెప్పినట్టు చెప్తాడు ఎవరు పొడవమన్నాడు శోభాకి అన్నట్టుగా శోభా అడుంటే ఏంటి అది అడిగామంటే ఒప్పుకుంటాడు అవును నేనే చెప్పానని నువ్వు కదా చెప్పింది అనేసి చెప్తాడు ఎవరు శోభాకి పొడవమని అని చెప్తే ఇక్కడ ఒప్పేసుకుంటాడు అవును నేను నేను పొడవమన్నా అని చెప్పి అక్కడ చెవుట మాలోకం అది అనేసి ఎవరు అన్నట్టు అది నెక్స్ట్ వీడియోలో మారడం దాన్ని కవర్ చేయడం కోసం శోభాని నేను కాదు ఎవరు కాదు ఇన్ఫ్లుయెన్స్ చేసింది శోభాకి ఏమని తేజాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనేది ఎక్కించడం కోసం తేజ మీదకి మొత్తం నెట్టేద్దాం అనేసి ఫిక్స్ అయ్యి గారి దగ్గర మాట్లాడతారు ఆ ప్రియా గారు కూడా సరిపోయారు ఎందుకంటే ఆవిడ మొన్న ఎవరితో అంటారంటే ఈ టేబుల్ మీద ఇట్టొకరు అట్టొకరు కూర్చున్నప్పుడు ఆ వైపు అశ్విని కూర్చొని ఉంటుంది ప్రియ గారు కూర్చుంటారు చాలా డిస్కషన్ తర్వాత ఇద్దరికి ఇష్యూ కూడా వద్ది పల్లవ ప్రసాద్ గురించి ఏదో మాట్లాడుతుంటే ఎందుకు నన్ను అంటారు ఇంతలోవుడుగా మాట్లాడుతున్నాను నేను ఏమన్నా అంటే ఇంకా లోడిగా మాట్లాడుతున్నామో అనేసి కోపాడుది ఆ టైంలో నాకు ఒకరు వచ్చి ఏదో ఒకరి గురించి చెప్తే నేను నేను అస్సలు విన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్లారిటీగా క్లియర్ చేసుకొని తెలుసుకుంటేనే నేను వింటాను వేరే వ్యక్తి చెప్పింది నేను నమ్మను అన్నట్టుగా అంటారు తే గౌతమ్ వచ్చి చెప్పగానే ఇంకా వాంట ఇంక అసలు ఏమి ఇంత చేశాడా శోభాకు తెలియాల్సిందే ఇదిగో పూజ నువ్వు నువ్వు అమర్ నువ్వేను ఎంతకు తెలియాల్సిందే ఇలాంటి వాడు అలాంటి వాడు అనేసి వెంటాడమ్మాది ప్రియాంక చెప్పగానే సుత్తి కాకపోతే తర్వాత గౌతమ్ ప్రియా అంటే తేజ వచ్చి అడిగాడంట ఏమని ఈ నేనేమన్నానంటే యావర్ తేజ అమర్ శోభ ఉంటే నేను అర్జునను వీళ్ళ వీళ్ళు నలుగురు ఉండాలని అనుకుంటున్నాం ఏది ఎవరు తేజ అమరు శోభ వాళ్ళు నలుగురు ఉండింది లాస్ట్కి ఆ టైంలో నేను అర్జున్ ఏమనుకున్నావు అంటే ఎవరికి ఇస్తావురా పిన్ను అని అడిగిండు ఎవరు తేజ వచ్చి అడిగారంట శోభాకి వెయ్యాలా వేస్తానంటే నీకే అంట ఎవరు అవుట్ చెయ్యి అని చెప్పిన శోభాకి అప్పుడు తేజ వద్దని అంట తేజ ఇక్కడ ఎంత క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళకి బ్రెయిన్ పని చేయాల నువ్వు శోభాకి వేస్తానంటే నీకు అంట గౌతమ్ ఈయన చెప్పుకుంటున్నాడు అప్పుడు వాడు ఎవరికి ఇవ్వండి అన్నాడంట ఇప్పుడు తేజాకి పోయి అడిగారు నువ్వు శోభాకి వేస్తానంటే నీకే పిన్నిస్తానంటే తేజ క్లోజ్ ఫ్రెండు అతను తప్పించుకోవడానికి ఎవరు నా ప్లేస్లో ఏమంటారు శోభాకి వేయొద్దు ఎందుకు అంటాడు రే నువ్వు శోభాకి వేస్తే ఒప్పుకొని నాకు కావాలంటే నాకు పూడుకొనేసి అంటాడా గోతోని నువ్వు శోభాకి వేస్తానో నీ ఇంటెన్షన్ తెలిసింది సరే నేనైతే ఏను ఎవరికి ఇచ్చుకోండి కావాలంటే నాకు వద్దు పిన్న అంట ఎవరు కూడా శోభాకి వేస్తారని ఆల్రెడీ చెప్పున్నాడంట ఎవరికి తేజాకే కాబట్టి ఎవరికే ఇచ్చుకోండి నిండు ట్రావర్ వేసింది తప్పే ఉంది దాంట్లో అతనికి అప్టెన్సీ కంటెండర్ ఈ ప్లేస్లో తేజ లేకుండా తేజ అవుట్ సైడ్ పర్సన్ లాగా థింక్ చేసి అతను ఓవర్ యాక్షన్ ప్లాన్ ఇలా చేస్తే తప్పట్టాల తేజ ఉండండి కదా వన్ ఆఫ్ ది కంటెండర్స్గా అతను క్యాప్టన్ అవ్వాలన్నప్పుడు శోభా కూడా ఎలాగైనా నెక్స్ట్ రోడ్లోనే పోవాలి కదా శోభా పుడిస్తే అతను ఏం భయ శోభ ఆల్రెడీ మూడు సార్లు ఇమ్యూనిటీ వచ్చింది మూడు వారాలు అది అతనికి కూడా తెలీదా మరి పొడవాలనుకుంటుంటే తప్పే ఉంది ఇక్కడ అది చెప్తా ఉంటే తేజ తేజ పూజ ఇద్దరులా చెప్పా శోభాకి కొట్టు అని చెప్పాడు ఆ తర్వాత అన్నిటికీ కనెక్టెడ్ ఉన్నాడు తేజ తేజానే కనెక్షన్ చేయడంతా అనేసి ఎక్కించాడు ఎక్కించగానే పూజ వెరీ సేఫ్ వెరీ సేఫ్ అనేసి ఇంగ్లీష్లో డైలాగ్ లేచి ఇంకా హైలైట్ డైలాగ్ కూడా వేస్తే ఐ హోప్ ఐ హోప్ హీ సేవ్డ్ ది స్వీక్ ఎస్ అంటే అతను సేవ్ అవుతాడు అనుకుంటున్నాను అనేది ఇండైరెక్ట్గా ఎత్తిపోతాడు లే ఇలాంటి ఓవరాక్షన్ చేసి ఈ వీక్ ఎలిమినేట్ కాకుండా ఉంటాడా అనే సెన్స్లో ఎలిమినేట్ అవుతాడు అన్నట్టుగా ఎటకారంగా అంటది ఐ హోప్ హీ సేవ్డ్ దిస్ వీక్ అంటుంది తరువాత ప్రియా సి నౌ షీఈ్ ఫీలింగ్ బికాస్ ఆఫ్ దట్ ఆవిడ ఆల్రెడీ హట్ అవుతుంది నువ్వు వెళ్ళి చెప్పు గౌతమ్ హాహా అది తెలిస్తేనా ఇంకా అసలు వాడు ఏది పెట్టాడు తెలిస్తేనా ఎంత ఫీల్ అవుతుందని అంటే చెప్తాడు ప్రియా ఏముంటుందంటే నువ్వు తప్ప ఎవరా నువ్వు తప్ప ఎవరా అది నువ్వు క్లారిటీగా తనకి తనకు చెప్పాలా తనకు తెలియాలా పిలవంటావా చెప్తావా అనేసి అంటే చెప్తాను అంటాడు చెప్తానంటే పిలవడానికి ట్రై చేస్తూ ఉంటారు గౌతమ్ మళ్ళీ ఇంకా ఉంటాడంటే తేజగాడు మామూలు వాడు కాదు అసలు వాడు లాస్ట్లో తేజ నాకు ఇవ్వండి అమర్కి నాకు ఇవ్వద్దు నాకు ఇవ్వకండి లాస్ట్లో తేజ అంట నాకు ఇవ్వకండి అమర్కివ్వండి ఎవరికి పొడుస్తాడు పుడుస్తాడు అనేసి అన్నాడంట వాడి చేత్తో వాడి చేత్తో పుడిస్తే అవుతారని అమర్కి ఇవ్వమని చెప్పాడు ఎలా ఉంటుంది అర్జున్ కావాలనే ఇచ్చాడు తేజకి అంటారు ఎంత లాజిక్ లెస్ స్వామి అతను ఇతని కోసం లెటర్ సాక్రిఫైస్ చేశాడు ఆ టైంలో అతనికి పిన్నిస్తే ఎవరికి ఎందుకు పుడుస్తాడు అర్జు తేజ అదే విధంగా పక్కనోడు ఎవరికి పుడుస్తానంటే అతనికి హ్యాపీ కదా నెక్స్ట్ టాస్క్ జరిగితే ఎవరితో గెలవలేడు కదా అలానే అమర్తో మేబీ పోటీ చేసి కొంచెం కాంపిటీషన్ ఇస్తానని ఫీల్ అవుతుంది దాంట్లో ఏమి తప్పు ఉంది ఎంత సిల్లి రాజుక్కు అవ ఎవరిని కూడా పడవమన్నాడంటే ఎంత దారుణండి ఎవరి దగ్గర కూడా నెగిటివ్ చేయాలా ప్రియా దగ్గర నెగిటివ్ చేయాలా శోభా దగ్గర నెగిటివ్ చేయాలా కానీ ఇతర మాత్రం నెగిటివ్ కదా ఆ రోజు జరిగింది ఏంది అసలు ఎవరికి ఇవ్వాలన్న ఉద్దేశం అర్జున్కి కానీ గౌతమ్ కానీ లేదు ఎంతమంది లైవ్ చూస్తారే కామెంట్ చేయండి ఇతను ఒక్కొక్క చోట ఎవరు ఆల్రెడీ క్యాప్టెన్ అయిన తర్వాత వచ్చినప్పుడు అర్జున్ ఏమిటంటే నీకు ప్రాబబిలిటీ వచ్చేలాగా చేసిందే మేము అప్పుడే గౌతమ్ ఏమిటంటే ఐదు మందికి నీకే ఇవ్వాలి నుండి అంటాడు ఇదంతా పెట్టుకుని పక్కన పెట్టుకుంటారా నెక్స్ట్ క్యాప్టెన్ అయిన తర్వాత మొత్తం గేమ్ మార్చింది వాళ్ళిద్దరే ఎవరిని బోలేని అశ్వినిని వాళ్ళే గేమ్ చేంజర్స్ యాక్చువల్గా వేరే వాళ్ళు ఉండేవాళ్ళు మేమిద్దరం వాళ్ళు వేరే మేము అవ్వాలి క్యాప్టెన్ అనుకున్నది వేరే కానీ మీ లైవ్ ఎవరయ్యాడు అనేసి గౌతము శోభ ఉన్నప్పుడే అర్జున్ అంటాడు సో ఎవరు అవ్వాలని లేదు వీళ్ళకి వీళ్ళకి ఎవరి మీద ఉండింది ఈవెన్ తేజ అంటాడు తేజ లేదా ప్రియాంక వాళ్ళిద్దరిలో క్యాప్టెన్ అవ్వాలని అర్జున్కి గౌతంకి ఉందని వీళ్ళిద్దరూ ఉందని తేజ కూడా చెప్తాడు సో వీళ్ళకి అసలు లేదు ఊరికే మాట మార్చి ఫస్ట్ ఎవరి మీద భయంకరమైన నెగిటివ్గా చెప్పి అందరికీ పోట్రై చేసింది గౌతం ఇక్కడికి వచ్చి గౌతమ్ ఎవరిది పొడి చేయాలనుకున్నాడు తేజ అని చెప్తాడు శోభాది పొడి చేయాలని తేజ చెప్తాడు తేజాకి సంబంధం లేదు తేజ అందరి వైపున మాట్లాడు అమరికిస్తే ఎవరికి పుడుస్తారు ఎవరికి ఇస్తే శోభకు పుడుస్తారు ఆ కాలిక్యులేషన్ వేసుకొని పెట్టుకున్నాడు లాస్ట్కి శివాజీ గారితో ఆడాలనేది తేజ ప్లాను అక్కడ బిజ్జల దేవా గిజ్జలు దేవా అని శివాజీ గారితో క్లోజ్ ఉంటే ఆపాదాలు బయట ఆయన లేనప్పుడు అన్న తప్పు కానీ మిగతా శివాజీ గారిని పడవాలనుకున్న తేజ స్ట్రాటజీ తేజ అందరి వైపులో ఎవరికి ఇస్తే ఎవరు పొడుస్తారని తెలుసు దట్టు ఫస్ట్లో అన్ని పిన్నులు నీకే తెచ్చుతాము నువ్వు పొడి చేస్తావా లాస్ట్లో నువ్వు ప్రియాంక ఉండాలనే పాయింట్ కూడా చెప్పారంట ఎవరు గౌతమ్ అర్జున్ ఇద్దరు కలిసి ఎవరికి తేజకి కానీ ఇక్కడేమో ఎవరితో నీకు ఇవ్వాలనుకున్నా ప్రాబులిటీ వచ్చేలా చేసామని మాట మార్చి చెప్పరు కానీ గౌతమ్ తేజ ఒప్పుకోలేదంట ఇది వద్దయ్యా స్వామి ఎవరూరికే అండి నేను ఆడ పొడవుతాను ఎందుకంటే ఎందుకు ఒప్పుకో ఉండడం తెలుసా తేజ కూడా అందరికీ పొడగలుగుతాడు శివాజీ గారికి పొడవాలంటే ఇబ్బంది క్లోజు శోభాకి పొడవాలంటే ఇబ్బంది క్లోజు ఎవరికి పడవాలంటే ఇబ్బంది ఆయన పే బ్యాక్ ఇవ్వాలి కాబట్టి సో అందుకనే వద్దన్నాడు ఇంత జరిగింది ఇంకా ఇంకా ఏం జరిగింది చూడండి అతను హెల్ప్ చేసి సెల్ఫ్ కిట్ ఎలా పడద్దు ఆవిడ షాక్ ఎలా ఇస్తుంది తర్వాత సరికి అర్జున్ కావాలని ఇచ్చాడు తేజకి అంటారా ప్రియా అమ్మ దేవరే ఇంత జరిగిందా ఈవిడ ఇంటే కదా ఇవి తుడుచుకుంటే ఏం వినదా ఏం వెళ్ళా నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ ఫస్ట్ ఏమన్నాడో తెలుసా అన్ని పిన్నులు తెచ్చి నాకు ఇవ్వండి బిజ్జలదేవా ఉంటాము నేను విన్నవుతామనేసి అని అంట ఎవరు శివాజీ గారు నేను ఉంటామని విన్న అవుతామని చెప్పాడంట యాక్చువల్గా తేజ చెప్పే వర్షన్ ఏంటి అన్నీ నీకు తెచ్చిస్తాము నువ్వు ప్రియాంక ఉండాలి అని అంట కానీ ఈవిడ ఇతనేమన్నాడంట నేను బిజలదేవ ఉంటాము అనేసి చెప్పాడు తేజ కూడా చెప్తారు అది కానీ లాస్ట్కి వీళ్ళు ఏం చేస్తారు అతనికి ఇవ్వకుండా అతను వద్దన్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చారు అది ఎందుకు వర్కౌట్ అవ్వాలి తెలుసా ఆ ప్లాన్ యాక్చువల్గా వర్కౌట్ చేసేవాళ్ళు తేజ ఒప్పుకునేవాళ్ళు కానీ ఆ పక్క అశ్విని బోలే ఒప్పుకోవాలి నేను శివాజీ గారికి కానీ నేను పల్లవ ప్రశాంత్కి ఇవ్వాలి పల్లవ ప్రశాంత్కి ఇవ్వాలి నిద్ర అయ్యారు అందుకు వీళ్ళు ప్లాన్ వర్కౌట్ కావాలి లేకుంటే అందరూ గ్రూప్గా ఆడి ఆ టైంలో బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చేసేసరికి గ్రూప్గా ఆడొద్దని గ్రూప్గా డిస్కస్ చేయొద్దని అందుకని వీళ్ళు ప్లాన్ మారింది లేకపోతే తేజాని ప్రియాంకని పెట్టడం కోసం వాళ్ళు ట్రై చేసేవాళ్ళు ఆ బ్యాచ్ అంతా అది తర్వాత సరే గౌతమ్ అయిపోయింది కా ప్రియా లాస్ట్లో సరదాగా అన్నానా అన్నాను అంటాడు అన్నీ చేసిందల్లా చేసి ఏంటో ఇడు అనేసి చెప్తామంది గౌతమ్ తేజ గాడికి అన్నీ తెలుసు కావాలని చేస్తాడు ప్రియా తెలిస్తే శోభా చేతులు అయిపోతాడు ఇంతకు ఇలా సంబరం విడిపోతే ఎందుకంటే తేజతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి శోభ విడగొట్టేద్దామని అనుకుంటున్నట్టున్నారు కొంచెం తర్వాత గౌతమ్ చెబుదామా ఇప్పుడు రేపా ఈరోజు చెప్దాం అంటే ఈరోజు చెబుదాము ఇప్పుడే అన్నట్టుగా ప్రియా గారు వీళ్ళందరూ అంటారు ప్రియా సిస్ ఫీలింగ్ బ్యాడ్ నువ్వు చేసావు కాబట్టి ఫీల్ అవుతున్నా అన్నాడు అన్న నువ్వు చేసే కాబట్టి ఫీల్ అవుతున్నావు అన్నింది అమ్మాయి తెలిస్తే బాగుంటుంది అమ్మాయికి అనేది చెప్తాడు తర్వాత గౌతమ్ క్యాప్టెన్సీ ఇస్తే తను లేక్ తను తను చేయలేదేమో ఆవిడ అనుకున్నాం మా టీం అంతా ఆవిడ కొంచెం వెటకారంగా మాట్లాడిద్ది కళ్ళు పెద్ద చేసి మాట్లాడదు సీరియస్ అవుతుంది ఆవిడ చేయలేదని మేము ఫిక్స్ అయ్యాం ఆవిడకి ఇవ్వాలని లేదు అనేది చెప్తాడు ఇక్కడే ప్రియగారి దగ్గర చెప్తాడు ఇది అయిపోయింది కదా అక్కడ శోభ తేజతో మాట్లాడుతూ ఉంటుంది బయట లాన్లో ఏంట్రా గౌతమ్ వచ్చి అన్నకేసాడు నామినేషను నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది చెయ్యి బాగాలేదు బయటికి వెళ్ళి స్కానింగ్ కూడా వెళ్ళాడు నువ్వు ఆడలేదని చెప్పి నామినేట్ చేస్తాడు నువ్వు ఆడటేది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని నామినేట్ చేస్తుడు హెల్త్ బాగాలేకపోతే సుత్తి సుత్తి లేదని కాకపోతే దాని గురించి నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఆట తీస్తాను నాకు భలే కోపం వచ్చింది ఎక్కడంటే అతను మాట్లాడిన పాయింట్లు కొన్ని లాజిక్ ఉన్నాయి గౌతమ్ కృష్ణయ్య కానీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నాడు నెక్స్ట్ వీడియో చెప్పడం షో అన్న తర్వాత ఏంటి అసలు నాకు అర్థం కాలేదు సేఫ్గా మాడుతున్నాడు కానీ దొరికిపోతున్నాడు రా అనగానే తేజ ఎందుకు వాడి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి ప్లస్ అంటే అతను ఆర్గ్యుమెంట్ చేసినవి చాలా ప్లస్ అనేసి తేజ ఫీల్ అవుతున్నాడు యాక్చువల్గా మైనస్ ప్లస్లో ఉండొచ్చు కానీ ప్లస్ కూడా ఉంది గౌతం ఉంది కొంచెం మైనస్ కూడా ఉంది కొంచెం ప్లస్ కూడా ఉంది ఏంటంటే శివాజీ గారిని ఎదిరించట్లే ఎవరు శివాజీ గారి మీద ఆర్గ్యుమెంట్స్ బాబుగా చేయట్లేదు గౌతమ్ కృష్ణ చేస్తున్నాడు అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇమేజ్ అయితే పెరుగుద్ది కొంచెం అంటే లైమ్ లైట్లోకి వస్తాడు గౌతమ్ కృష్ణ శివాజీ గారిని ఊరు అంటలేదు తను అంటున్నాడని ఫర్దర్కి ఏదైనా కొంచెం పాజిటివ్ అయితే ఎలివేట్ అవుతాడు కూడా కానీ దీంట్లో నెగిటివ్ ఉంది దాని గురించి కూడా చెప్తాను శోభ నా అయినైపోయింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అమ్మాయిది ఏదో రాంగ్ పోటర్ అయిందిరా అశ్విని ఉందంటే అశ్విని ఏదో పాజిటివ్గా పోటర్ అయిన ఉంటుంది అంటే తేజ కూడా అదే అంటాడు అశ్విని ఏదో సేఫ్ అవుతుందంటే ఏదో స్ట్రాంగ్ ఉంది శోభ తేజ కూడా శోభ ఏమంటుంది తెలుసా పూజకి సిల్లీ రీజన్ ఇచ్చావురా తేజ అనగానే నాకు ఇరిటేషన్ వచ్చింది వాటర్ బుక్స్సరికి నాలుగు డ్రాప్లు అయితే ఏంటి నిద్రభయంలో లేపేదేంటి అందుకని చేసేసా అనేసి అంటారు ఈవిడ కూడా సరే తేజాదే తప్పు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు చేయకుండా పుట్టినప్పుడు ఆవిడ ఆవిడ కూడా కామెడీగానే వేసింది ఇతను కామెడీగా పుట్టుకుంటే ఆవిడే కామెడీగా వస్తుంది ఇద్దరికి రీజన్స్ లేవు కూడా ఒకరికొకరు కామెడీ చేసుకున్నారు నెక్స్ట్ రూమ్కి రావా అనేసి పూజ వచ్చి పిలిచింది వీళ్ళు ఎంత ఎంత హైలైట్ అంటే శోభా విషయంలో వీళ్ళు తేజని ఇది చేద్దామని పూజ ఒకసారి లోపలికి రా అనేసి తీసుకెళ్ళి శోభనే మధ్యలో పోలే రూమ్కి రావా అంటుంది తర్వాత నవ్వుతూ తీసుకెళ్ళి ఏమంటుందంటే అంటే గౌతమ్ చెత్తగాడు అంట ఏదో గౌతమ్ ఏదో చెప్తాడంట రా అనేది చెప్పి శోభ ఐ డోంట్ టు టాక్ టు హిమ్ నాకు ఇష్టం లేదు అతనితో మాట్లాడడం ప్రియా సంథింగ్ యు నీడ్ టు లిజన్ మేము విన్నాం ఆల్రెడీ మేము తేల్చేసాం గౌతమ్ అపరాధి నిరపరాధి ఇతను అపరాధి అని తేల్చేసి ఆల్రెడీ చెప్తారు ప్రియా తర్వాత పూజ ఉండదండి నువ్వు మాట్లాడే పర్సన్ నువ్వు మాట్లాడే పర్సనే సూత్రధారి నీకు అది తెలియట్లే అనేసి చెప్పి లోపలికి తీసుకెళ్తారు అమరు కూడా లోపల ఉండి శోభ ఒకసారి రా విను నాకే మాకే ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంట ఇనేసి అది నిజమని నమ్మేశారు తర్వాత అమర్ తేజత్తమే అమ్మలేదురా అంటాడు లాస్ట్లో చెప్తా అది కూడా అర్జున్ మొన్న పొడముని తేజగాడు చెప్తాడు అంట యావరికి శోభ ఉంటే మొన్న పొడముని తేజగాడు యావరికి చెప్పాడంట అదింట పాయింట్ అనేసి అర్జున్ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ అంతా అని అర్జున్ వినలేదు అర్జున్ అయితే నేను చూసినట్టు కూడా చెప్పట్లా తర్వాత గౌతమ్ స్టార్ట్ చేస్తాడు మనం క్లియర్గా చెప్తాం ఉండండి అనేసి ఏదో అంత నేను ఎంత ప్రూవ్ చేస్తున్నా అన్న సెన్స్లో స్టార్ట్ చేసి అయిపోయాడు ఏమంటారు సార్ యావర్ నాకు తేజ చెప్పిండు ఏంటంటే శోభాకి వేయమని ఏమని గౌతమ్ చెప్తున్నాడు తేజ చెప్పిండు శోభాకి వెయ్యమని చెప్పాడు అన్నట్టు చెప్పాడు అప్పుడు తేజాకి వెళ్ళాడు తర్వాత తేజ ఏమన్నాడంట ఆ మాట చెప్తేనే ఎవరికి ఇచ్చినా మధ్యలో తేజ ఉన్నాడు నా డెసిషన్ కాదు అది యావరికి ఇచ్చాడంట ఏది నేను అతను చెప్పాడనే నేను ఎవరికి ఇచ్చాను నా డెసిషన్ అయితే కాదు మధ్యలో తేజ డెసిషన్ ఉంది అన్నట్టు చెప్తాడు గౌతమ్ ఏంది తేజ డెషన్ ఉంటుంది తేజానే యావరితో కూడా ఒప్పుకుంటాడు ఏమని యావరు నేను శోభాకి వేస్తాను నువ్వు ఎవరికి వేస్తావో చెప్పు అంటే శోభాకి వేస్తానంటే ఇచ్చాడు కానీ ఏనేం చెప్తాడు తేజ ఎవరికి ఇవ్వమనేసరికి యాక్చువల్గా నువ్వు కూడా శోభాకి వేసే పని నీకు ఇస్తాను అనిండు నేను ఎవరికి ఇచ్చుకో ఎవరు వేస్తాడేమంటే అంటే అడిగితే ఎవరు కాబట్టి ఎవరు వేస్తానన్నది శోభాకైనా కూడా ఈమన్నాడని చెప్పి తేజ నువ్వు తేజ కూడా మధ్యలో చెప్పాడు కదా ఎవరికి ఈమని అదే శోభాకి ఈమని మని శోభాకి పొడవమని చెప్పాడు కదా అంటాడు శోభాకు పడవద్దని ఎట్లా చెప్తాడు తేజ నాకు అర్థం కాలేనా క్యాప్టెన్సీ కంటెండర్ అయితే ఎంత హైలైట్గా ఎక్కిడాలని చూస్తుంటే చూడు తర్వాత ఎవరు కూడా ఉన్నావు కదా ఎవరు నువ్వు కూడా ఉన్నావు కదంటే ఏ నువ్వు కూడా చెప్పావు కదా అనేసి ఎవరు గౌతమ్ అంటాడు నువ్వు కూడా శోభానే పడవమని చెప్పావు కదా తర్వాత నేను తేజాకి ఇస్తా అన్నాను కానీ ఎవరికి ఇవ్వు అన్నాడంట తేజ తర్వాత అర్జున్ ప్రిన్స్కి చెప్పినప్పుడు నేను లేను నువ్వు ప్రిన్స్తో మారినప్పుడు నేను లేను అనేసి అర్జున్ అంటాడు ప్రిన్స్ ఏమంటాడంటే గౌతమ్ నన్ను అడిగాడు పిన్ ఇస్తా అని నాకు వద్దు అనడంట గౌతం అడిగితే వద్దనిదే గౌతమ్ చెప్పు ఎవరికి వేస్తావు చెప్పు అనేసి అంటే ఎవరు నేను శోభాకి వేస్తానంటే ఎవరు తేజ ఎవరు ఎవరు వచ్చి నేను శోభాకి శోభాకేస్తానగానే గౌతమ్ ఇచ్చేసాడు అప్పుడు తేజ ఏమన్నాడు తెలుసా ఎవరు తేజ అని ఇప్పుడు గౌతం వచ్చి ఎవరికి వేస్తామని ఎవరు అంటే క్లియర్గా ఇవ్వనండి ఎవరికేస్తామని అనగానే ఎవరు ఏమంటాడు నేను శోభాకి వేస్తాను అన్న వెంటనే ఇది అయిపోగానే ఎవరు తేజ అని అడిగినట్టు పక్కనే ఉంటే నువ్వు పో అనేసి కామెడీగా అనంగానే తేజ యు గో అని అంట అప్పుడు యు గో అన్నప్పుడు వెళ్ళాడంట ఎందుకు శోభాకే వేస్తాడు కాబట్టి దీన్ని పట్టుకుని నువ్వు శోభాకి వేయమని ఎవరికి చెప్పావు అనేసి అంటాడు మోహన్ ఏందో సిల్లి తర్వాత శోభ వచ్చింది శోభ వచ్చి వాడి ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ మాకు పాజిటివ్గా తీసుకుంది భలే మైండ్ వాడి ఇంటెన్షన్ ఏంటి అంటే వాడు నన్ను పొడవకూడదు కాబట్టి పొడవ లేడు కాబట్టి మిమ్మల్ని పొడవమన్నాడు అది రాంగ్ ఏముంది డైరెక్ట్గా మీరే వెళ్ళి శోభాకి పడవమన్నా రాంగ్ తప్పే లేదు అక్కడ అనేసి క్లియర్గా తేల్చేసింది పర్ఫెక్ట్ పాయింట్ వాడిని తీసుకొస్తా ఉండు అని వెళ్ళి వాడు వెళ్ళిన తర్వాత వీడ ప్రింట్స్ నీతో అన్నాడా తేజ అది నాకు తెలియదు అనేసి ప్రింట్స్ అంటాడు నీతో తేజ అనేది నాకు తెలియదు అని గౌతమ్తో అంటాడు ఆవిడ బయటకు వెళ్ళినప్పుడు అంటే తేజ శోభాకి పొడిపిచ్చు ఎవరి చేత అనేసి నీతో అన్నాడా అది నాకు తెలియదు అంట అతను అల్లా ఇతను అన్నట్టుగా చెప్తున్నాడు తర్వాత శోభా వచ్చింది తేజాన్ని తీసుకొని తేజాని ఏమంటుంది అంటే ఎవరితో శోభాకి వెళ్ళి పొడువు అని అన్నావా నువ్వు తేజ అని అడిగితే తేజ నేనన్నా పొడువు అని అనేసి క్వశ్చన్ వర్క్ వేసి పెడితే ఎవరు వస్తున్నప్పుడు ఎవరు ఏమంటుంది సార్ నేను శోభాకి చేస్తా అన్నావు తర్వాత తేజ నువ్వు వెళ్ళు శోభాకి అన్నాడు అంతే శోభా ఏమంటుంది ఇంటెన్షన్స్ గౌతమ్ నీవి ఇంటెన్షన్స్ ఏమని నేను అరుస్తా నేను అరుస్తానని క్యాప్టెన్సీ ఇవ్వద్దు అన్నట్టుగా నువ్వు ఎందుకు బయట చెప్పు కాబట్టి అది తేజ కానీ ఎవరి కానీ ఎవరైనా పొడవాలి అనేది నీ మెయిన్ గోల్ ఎవరు పొడిచినా ఒకటే నేను పొడవబడాలి నేను క్యాప్టెన్సీ కంటెంట్ నుంచి అనేది నీ ఏం కదా నీ గోల్ అది కదా మరి ఎవరు పొలిస్తే ఏమి నీది కదా అక్కడ ఇంటెన్షను వీళ్ళ మీద రుద్దుతావేంటి అన్నట్టుగా అడిగింది ఎందుకంటే తేజ నాకు వద్దు నువ్వు ఎవరికైనా గుచ్చుకొని చెప్పి తేజ చెప్తాడు నాకైతే ఎవరికై నాకైతే వద్దా పిన్ను ఎవరికైనా గుచ్చుకో ఎవరి చేతకైనా ఇచ్చుకో అన్నట్టుగా అన్నాను అని చెప్తాడు నాకు అసలు పిన్నే వద్దని చెప్తే శోభాయ ఉంటుంద సార్ ఎవరికి చెప్పావా శోభాకి పడవమని తేజ అది చెప్పు అంటే తేజ ఎవరు నడతడు నువ్వు వెళ్ళి చేసుకో ఎవరు వచ్చి నువ్వు వెళ్ళి చేసుకో అని అంట తేజ ఏంటనే అదే నువ్వు వెళ్ళి గుచ్చుకో నేనైతే పోననేసి తేజ నేను అన్నాను అన్నట్టుగా చెప్తాడు ఇక్కడ శోభ లాస్ట్గా ఉండదండి అల్టిమేట్లీ నాకు తెలుసు గౌతమ్ గౌతమ్కి నేను అవ్వకూడదు అనేసి ఫిక్స్ అయ్యాడు వీడు కవర్ చేసుకోవడానికి వేరే వాళ్ళ మీద తప్పు వేస్తున్నాడు అంతకుమించి నాకేం లేదనేసి డిక్లర్గా క్లియర్గా చెప్పేస్తుంది తేజతో అని వెళ్ళిపోయింది తేజ ఉండగానే ఇంకా అది గౌతమ్ అక్కడ ఉండగానే తేజ ఉన్నంగా వెళ్ళిపోతుంది తేజ కూడా బయటకొచ్చు క్లియర్ క్లారిటీ అంత క్లియర్గా గౌతమ్ ఏం చేస్తారంటే సపోర్ట్ ఏంటి ఆ టాస్క్లో సపోర్ట్ ఏంటి తెలుసా నీకు ఇస్తే సపోర్ట్ చేసినట్టు కాదు పిన్ను ఇవ్వకుండా ఆ పర్సన్ సపోర్ట్ చేయాలంటే ఆ పర్సన్ కాకుండా వేరే వాళ్ళు అవుట్ అయ్యేలాగా చేయాలా అట్లా ఎవరికైనా పిన్నిచ్చినప్పుడు నువ్వు తేజాకి సపోర్ట్ చేయాలన్నప్పుడు ఆ అడిగి నువ్వు తేజకి పడవును అంటే ఇస్తాను మిగతా వాళ్ళు ఎవరికైనా పొడుచుకో అని చెప్పి సపోర్ట్ చేసినాడు డైరెక్ట్గా ఎవరికి సపోర్ట్ చేయాలంటే ఎవరికి పిన్నిస్తే కాదు ఎవరు పినిస్తే ఎట్లా సపోర్ట్ అవుతుంది ఎవరు వీళ్ళు ఎవరెవరిని పొడిచారంటే ఆ పొడిచిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు అతనికి నచ్చిన వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ఉంటే ఆ పోటుగాలలో వాళ్ళు వచ్చి ఎవరితో పొడి చేస్తారు సపోర్ట్ చేయడం అంటే అతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళతో పోయేలాగా కానీ అతనికి ఇవ్వడం కాదు అది తెలియదెళ్ళు ఆ తర్వాత గౌతమ్ ఎవరికి ఏమంటానంటే నీకు అగెనిస్ట్గా లేను నేను నీకు పిన్నిచ్చా అని చెప్పే నామినేషన్లో అంతే నీకే చెప్పే కదరా నామినేషన్లు చెప్తాడు నీకు పిన్నిచ్చానో నీకు అగెనిస్ట్గా అని అదే పాయింట్ నేను చెప్పేదాకా పిన్ను ఎవరికి ఇస్తే అతనికి పాజిటివ్ చేసినట్టు కాదు ఎవరికి ఇవ్వకుండా ఎవరిది కాకుండా వేరే వాళ్ళు పుడిచేలా చేస్తే పాజిటివ్ అతి తెలియదు వాడే తర్వాత శోభ తేజతో వాడు ప్లే అంటే నాకు తెలుసురా అనేసి బయట చెప్తుంది అమర్ ప్రియా పూజ అంతా మీ ఇంటికి సూత్రధారి తేజ అంటున్నారు నాకు తెలుసు తేజ అలా చేయడు అని చెప్పాను అమరు ప్రియా పూజ వీళ్ళందరూ సూత్రధారి ఇతనే అనేసి చెప్పారు చెప్పారు నాకు తెలుసు వీడి గురించి అనేసి చెప్పింది శోభ నిజంగా అదే చెప్పింది తేజ అంటే నాకేం పని ఎవరే చెప్పడానికి ఐ హ్యావ్ ఎ పాయింట్ ఫర్ శోభ అన్నాడు అన్నాడు శోభ అన్నాడు గౌతమ్ దగ్గర ఆ తర్వాత వచ్చేసరికి నీకు ఇస్తా పోయి శోభాకి పొడువు అనేసి అన్నాడు నన్ను అన్నాడు ఫస్ట్ గౌతమ్ అని నీకు ఇస్తానే నాకు పాయింట్ లేదని చెప్పా గౌతమ్ ఎవరిని అడిగాడు శోభాకు అన్నాడు ఇచ్చాడు దాంట్లో ఏముంది నన్ను కూడా అడిగితే అంటే ఎవరికి ఇస్తా ఎవరికి పోతే పుడుస్తాడు అనిండు నేను పొడవలేను కాబట్టి శోభాకి ఎవరికే ఇవ్వమన్నాడు ఇచ్చాను అదే నన్ను నేనేం చేయమంటావు క్లియర్గా చెప్పాడు తర్వాత శోభ వచ్చి వాడు స్మార్ట్ అని నాకు తెలియదరా నాకు తెలుసు వాడి గురించి తర్వాత నీతో సెవెన్ వీక్స్ ట్రావెల్ అయ్యా నాకు తెలీదా దట్టు గౌతమ్ విషయంలో నేను నేను తప్పు అంటే ఇంపాసిబుల్ అని చెప్పింది ఇక్కడ షాక్ ఇచ్చేసింది నిజంగా పిలిచి ఏదో చెబుతామనుకుంటే ముఖం మీద అనేసి వచ్చినాయి నీ ఆటలు అది లేదని తర్వాత వాడు నాది తప్పు లేదు అన్నట్టు మేనేజ్ చేయాలని రా నాకు అర్థమైపోయింది దాని తేజ ఉంటే నేను గుచ్చమంటే ఎవరు ఎందుకు గుచ్చుతాడు ఇది మెయిన్ పాయింట్ ఎవరు ఏమైనా వచ్చానా అసలు ఇవ్వడు మాట ఎండు నేను గుచ్చమంటే ఎవరు కానీ నీకు ఎందుకు గుచ్చుతాడు నాకు అర్థం కాలేదు ఆడి తెలీదు ఆడ రీజన్స్ వాడికి లేవా అనేసి అంటాడు ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ప్రియా కాకుండా అందరిది పొడవాలి అనుకున్నారు అర్జున్ తేజ అర్జును ప్లస్ గౌతము ప్రియాది కాకుండా అందరిది పొడవాలి మొత్తం వచ్చి నీకే ఇస్తాము ప్రియాను పడకుండా మిగతా వాళ్ళని పొడుస్తావా అనేసి అడిగారంట తేజని నేను అట్లా ఊరిని పొడవు నాకు అసలు పిన్నే వద్దని అంట ఎందుకంటే పిన్ని తీసుకొని ఊరిని పుడిస్తే ఆ పక్క వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇతను పుడుస్తారు కాబట్టి నా వల్ల కాదు బ్రో అన్నాను ప్రియాతో కూడా అదే అడిగారంట నువ్వు తేజాది కాకుండా మిగతా వాళ్ళు పుడుస్తా ఆవిడ కూడా వద్దరిందంట ఇద్దరం ఒప్పుకోలేదు మాకు వద్దులే అనారంట తేజ లాస్ట్కి బిజ్జల దేవాన్ని ఉంచుకుంటా అని కూడా చెప్పాను తను అది కూడా కొత్త చేశారు చేశారంటాడు తేజ ఏమంటాడు అర్జున్ వింటున్నాడు అంతే గౌతమ్ చెప్తున్నాడు అంతే అర్జున్ ఏమీ లేదు గౌతమ్ చెప్తానే ఉన్నాడు అన్ని గౌతం వింటానే ఉన్నాడు తప్ప అతనికి ఏమీ సంబంధం లేదు అని కూడా చెప్తాడు తేజ అమర్తో వాడు చెప్తే మీరెలా నమ్మారు బ్రో అనేసి అంటే అమరు ఏ నేను నమ్మలేదు అంటాడు నమ్మాడు నమ్మి సూత్రధారి పాత్రధారి రా అనేసి కూడా గ్రస్తుడు శోభనే తేజ యావర్ తేజ యావరితో ఏమిటంటే పొడుస్తా అంటే వద్దురా అని ఎందుకు చెప్తా అమర్తో సందీప్త అంటాడు తేజ యావర్ గడ పుడుస్తానంటే శోభనే నేను ఎందుకు ఆపుతాను బ్రో నాకు అర్థం కాలేదు ఆయన నీ ఇష్టం పొడుచుకుంటా కానీ అట్లనే చెప్పాను నేను ఎందుకు ఆపుతాను శోభను పుడుస్తాను నాకేమి తర్వాత పూజ ప్రియా శోభాతో సాటర్డే ఆయనకు ఉంది బోలేకి వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంది సాటర్డే బోలేకి ఫుల్ కోటింగ్ ఉంది అన్నట్టుగా అంటున్నాడు కోటింగ్ ఉన్న అది కూడా ఆయన పాజిటివే తర్వాత బోలేకి సెవెన్ పడ్డాయి నామినేషన్స్ అని సందీప్ మాస్టర్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు ఆ తర్వాత బెడ్ కోసం బోలే పడుకున్న బెడ్ని మార్చి ఇంకో బెడ్ మీద పడుకొని ఆ పల్లె బెడ్ మార్చి ఇదంతా అర్జున్ బయటికి వెళ్ళి పడుకొని మళ్ళీ లోపలికి వచ్చి పడుకొని ఈ సోదంతా జరిగింది ఆ బెడ్ విషయంలో ఎందుకంటే ఒక బెడ్ మీద పడుకుంటే వెళ్ళిపోతాం భయంతో కొంతమంది అలా పడుకునే భయపడుతున్నారు ఇది ఇష్యూ జరుగుతూ ఉంది ఆఫ్టర్ లైవ్ నామినేషన్స్లో జరిగింది అది బోలే కంటే కూడా తేజ కంటే బోలేనే బెటర్ అనిపించింది నాకు అన్నట్టుగా శివాజీ గారు శివాజీ గారు తేజత్వం చెప్తారు ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ప్లస్ అయ్యాయి వాడికి సంపత్తి కూడా వచ్చుంటుంది అన్న సెన్స్లో బోలే గురించి మాట్లాడుతున్నమాట అది జరిగింది నాకైతే గౌతమ్ కృష్ణ అతన్ని ఇంటెన్షన్ శోభాను పడవాలంటే నా ఇంటెన్షన్ కాదు మెయిన్ తేజ గారు చెప్పినట్టు ఇప్పుడు తేజ పొడమంటే నువ్వు పొడి చేస్తావా గౌతమ్ కృష్ణ కూడా తేజ పొడమంటే ఎవరు పొడి ఆ లాజిక్ ఇవ్వకు అర్థం కదా వాంటెడ్గా ఏది ఇరికిచ్చాలా తేజానని చూపించడం నా తప్పు తక్కువ చేసుకోవడం చూడడం తప్ప శోభ తెలివి కలదు కాబట్టి అర్థం చేసుకొని షాక్ ఇచ్చింది టూ మచ్ అసలు వీళ్ళకి యావరికి ఇవ్వాలనే లేదు దానికి వంద అబద్దాలు ఆడాడు గౌతం నేను ఇవ్వాలనుకుంటున్నాను అది ఇది అనేసి మీ ఐదు మంది కన్సర్న్ అంతా నియమిందే ఉండింది అటుడు అక్కడేమో వీడు అసలు సరిగా చేయలేడు అసలు కెప్టెన్గా వీడు వండుకొని తినడం తప్ప ఏం చేయడం అనేది చెప్పి సో మొత్తం మిస్టేక్స్ చేశాడు గౌతమ్ అతనికి అతనే సెల్ఫ్ గోలు హిట్ వికెట్ ఇచ్చుకున్నానని అనిపిస్తుంది మీకేమే కామెంట్ అని దీని తర్వాత వీడియో లైవ్ అప్డేట్స్లో నామినేషన్ సంబంధించిన పర్ఫెక్ట్గా దాన్ని కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్